హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అనుస్ట డి లైట్స్ ఈరోజు నేను ట్రెడిషనల్ రెసిపీ పాలతాలీకులు ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే సరదాగా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ పూజలు వ్రతాలు చేసినప్పుడు ఇది ప్రసాదంలా పెడుతూ ఉంటారు అయితే ఈ స్వీట్ని ఎలా చేయాలో చూసే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫస్ట్ ఒక పాన్ తీసుకుని దాంట్లో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి వాటర్ కొద్దిగా హీట్ అవుతుండగా వన్ టీ స్పూన్ బెల్లం వేసుకోవాలి అండ్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి బెల్లం అండ్ సాల్ట్ వేసుకోవడం వల్ల తినేటప్పుడు చప్పగా కాకుండా టేస్టీగా ఉంటుంది బెల్లం బాగా కరిగి వాటర్ బాయిల్ అవుతుండగా ఇప్పుడు ఒక కప్పు వరిపిండిని వేసుకోవాలి ఈ వరిపిండిని వేసేటప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుతూ ఉండాలి ఒక కప్పు వరిపిండికి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది దీన్నంతా గట్టితో ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు అలానే ఉంచాలి అప్పుడు మనకి ఈ వేడికి పిండి బాగా మగ్గుతుంది అంతలోపు మనం బెల్లం సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు బౌల్ తీసుకుని స్టవ్ మీద పెట్టి దానిలో హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఇప్పుడు ఒక కప్పు బెల్లం వేసుకుని బాగా కరిగించుకోవాలి ఇలా బెల్లం అంతా మొత్తం కరిగాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈ బెల్లం సిరప్ని పక్కన ఉంచి దీన్ని ఇప్పుడు మూత తీసి మొత్తం అంతా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీని నుండి కొంచెం పిండిని తీసుకుని ఇలా రౌండ్గా ప్రెస్ చేస్తూ బాల్స్లో చేసుకోవాలి బాల్స్లో చేసుకున్నాక దగ్గరగా ప్రెస్ చేస్తూ తాలికలు చేసుకోవాలి చూడండి నేను ఈ వీడియోలు ఎలా చేస్తున్నానో అలానే చేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు చూడండి ఇలా సాఫ్ట్గా పొడవుగా చేసుకున్నాను నేను ఇలా ఒక్కొక్కటి చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలా చేస్తున్నప్పుడు మనకి చేతికి ఈ వరిపిండి అంటికిపోతుంది ఆ చేతులతోనే అలానే చేసేయడం వల్ల ఇవి సాఫ్ట్గా రావు సో అలాంటప్పుడు మనం చేతిని వాటర్తో వాష్ చేసుకుని మళ్ళీ చేసుకుంటే మనకి ఈ తాలికలు అనేవి సాఫ్ట్గా వస్తాయి చుట్టానికి కూడా చాలా బాగుంటాయి చూడండి నేను మొత్తం అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు దీని నుండి వన్ టీ స్పూన్ పిండిని తీసుకుని దీనిలో వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని దానిలో ఒక లీటర్ పాలు వేసుకోవాలి తర్వాత ఒక పావు కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ పాలు ఒక పొంగు వచ్చాక మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న తాలికలను ఈ పాలల్లో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగున మాడిపోతుంది ఇలా బాగా ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందాక వరిపిన్ని వాటర్లో మిక్స్ చేసి కలుపుకున్నాం కదా దాన్ని ఈ పాలల్లో వేసుకుని బాగా కలుపుకుంటే చిక్కదనంగా ఉంటుంది ఇలా వేసుకున్నాక సగ్గు బియ్యాన్ని నేను ముందే కుక్కర్లో ఒక విజిల్ వేయించుకున్నాను వాటిని ఈ పాలల్లోకి వేస్తున్నాను ఇలా కుక్కర్లో ఒక విజిల్ వేయించుకుంటే ఎక్కువసేపు పాలల్లో ఉడకాల్సిన అవసరం ఉండదు ఇలా సగ్గుబియ్యం వేసుకున్నాక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికించుకున్నాక ఇప్పుడు నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి చిక్కగా అయ్యింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి కొద్దిగా చల్లారక మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ ని దీంట్లోకి వేసుకోవాలి బెల్లం సిరప్ వేడివేడిగా వేయకూడదు అలా వేస్తే ఈ పాలు విరిగిపోతాయి అండ్ ఈ పాల తాలికలు కూడా కొద్దిగా చల్లారేకా మాత్రమే బెల్లం సిరప్ను వేయాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా విరిగిపోకుండా ఉంటుంది అంతేనండి రెడీ అయిపోయింది పాల తాలికలు నేను చెప్పిన విధంగా ట్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి చాలా హెల్తీ అండ్ ట్రెడిషనల్ రెసిపీ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ చేయండి నా వీడియో నోటిఫికేషన్స్ రావాలంటే పక్కనే ఉన్న చిన్న గంట సిమ్మని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్